అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే విధంగా ఆర్ఓసిస్ రిపేర్ అయింది అన్నారు, ఇక్కడ ఎంపీడీ గారు అన్నారు సార్ ఆర్ఓసిస్ రిపేర్ అయింది అన్నారు. పంచాయతీలో ఉంటుంది కదా డబ్బు, పంచాయతీలో అంటే మన నాట్లో పెట్టి కొంచెం రిపేర్, అది ఒక 1 వీక్ లో క్లియర్ చేయండి సార్. అది ఎందుకంటే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్ఓ సిస్టమ్ కొంచెం చూడండి సార్. దీంతో పాటు కూడా ఈ ఆర్ఓ సిస్టమ్ ఎక్కడెక్కడ స్కూల్స్ లో ఉందో మన మండలంలో ఒకసారి దాన్ని కూడా రీచెక్ చేసి ఏదైనా రిపేర్స్ ఉంటే స్మాల్ రిపేర్స్ చేయండి సార్. అది ఒకసారి చేయాలని మీ ద్వారా కూడా ఇక్కడ ఉన్న ఎంపీడీ గారిని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా అడిషనల్ క్లాస్ రూమ్స్ నాడు నెలలో 9 క్లాసులు కట్టారు, ఇంకా బ్యాలెన్స్ ఉండేది సార్ అని చెప్పిన 6 క్లాసెస్ ఉంది. దానికి ఏదైనా నిధులు పెండింగ్ ఉంటే దాన్ని కూడా నేను తీసుకుని దాన్ని కూడా తొందరగా కట్టి దాన్ని కంప్లీట్ చేస్తానని కూడా ఈ స్వభావం కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఇస్కాన్కి సంబంధించిన ఫుడ్ కావాలన్నారు, దాన్ని ఒకసారి ఇస్కాన్కి సంబంధించిన ఉన్నారు వాళ్ళు, నేను అక్కడ కనుక్కొని దానిపైన మీకు కపిల్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్వామీజీని అడిగి ఏ విధంగా ఇస్తా ఉన్నారు, దానికి ఎట్లా చేయాలని కూడా కనుక్కొని దాన్ని కూడా చేస్తానని కూడా హెడ్ మాస్టర్ గారికి ఇక్కడ టీచర్స్ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. ఆయా పోస్ట్ అన్నారు సార్, ఈ నాన్ టీచింగ్తో పాటు ఆయా పోస్టులు కూడా మీకు ఒక రిక్రియేషన్ రాసిస్తే మీరు ఒక లెటర్ రాసి కలెక్టర్ గారికి ఇవ్వండి, ఒకటి డీఓ గారికి ఇవ్వండి, ఒకటి నాకు ఇవ్వండి సార్, నేను కంపల్సరీ దాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తాను తెలియజేసుకుంటూ. ఇక్కడుండే విద్యార్థులకి అందరికీ ఒకటే, మేము కూడా మీ ద్వారా వచ్చిన వాళ్ళమే. నేను అయితే 5th స్టాండర్డ్ నుంచి క్లాస్ టీచర్ క్లాసు బాయ్ అంటే లీడర్గా రావడం జరిగింది. నేను ఈరోజు ఇక్కడ వచ్చినానంటే దానికి ప్రధాన కారణం 1979లో పెద్ద ఆయన అయినట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తితో ఈరోజు రాజకీయాలకు రావడం జరిగింది. ఆ రోజు మా పెదనాయన చంద్రగిరిలో ఎమ్మెల్యేగా నిలబడి 1978లో ఓడిపోతే మళ్ళా పెద్ద ఆయన గారు గెలిస్తే అప్పుడు కలిసి మా ఊరికి వచ్చినప్పుడు నేను 5th స్టాండర్డ్ చదువుతా ఉన్నా. ఆ రోజు ఆయన కూర్చొని మాకు చెప్పింది ఇంకా ఈరోజు నాకు గుర్తు, లీల ఒక పాత ఇప్పుడైనా మీకు ఇంత స్కూల్ ఉందమ్మా, మా విలేజ్లో మాకు పులివెత్తి గారి పెళ్ళి, మా ఊర్లో స్కూల్ అంటే ఇక్కడి నుంచి ఇంతే ఉంటుంది స్కూల్, దీంట్లోనే 5 క్లాసెస్ జరగాలి, ఒక లైన్కి ఒక క్లాస్, ఒక లైన్కి ఒక క్లాస్, ఒకే టీచర్ ఉండేవాళ్ళు, ఒక చెక్క బెంచ్, ఒక చెక్క టేబుల్ అంతే ఉంటుంది, క్లాస్ వైజ్ చెప్పేవాళ్ళు, ఈ పక్క 3 క్లాసులు ఉంటే ఆ సైడ్ 2 క్లాసులు చెప్పేవాళ్ళు, ఒకే టీచరు. అప్పుడు నాకు ఆ స్ఫూర్తి, ఆ స్ఫూర్తి ఎప్పటికీ నేను మర్చిపోలా. నేను ఈ రోజు స్థాయికి ఎదిగినా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్తున్నా, మీరు రాజకీయాలు రావాలి, రాజకీయాలు రావచ్చు, చదువుకునే విద్యారంగం చదువుకోవాలి, కానీ రాజకీయాలు రావాలంటే మనన్నిటికీ మన పైన కుటుంబ బాధ్యతలు కానీ అన్నీ ఉంటాయి, అన్ని చూసుకొని రావాలి. అదే మనం చదివినామంటే మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు కావచ్చు, ఈ విధంగా మన గురువులు అయితే ఇంకా బాగుంటుంది, ఈ విధంగా అవ్వచ్చు. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో ఉండాలి. మన ఇక్కడుండే గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఏమి లేనివాళ్ళని కాదు, అందరూ ఉండేవాళ్ళే. ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఇంకా చదువు అనేది చాలా ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న కష్టపడి స్కూల్కి పంపించారంటే దాని అర్థం ఏమంటే మనంతా కూడా ఉండే వ్యక్తులని అర్థం. కాబట్టి మీరందరూ కూడా చదివి మన అమ్మ నాన్నకి యొక్క కోరిక తీర్చి మన ముందుకుండాలి. చెడు అలవాట్లు మనతో పాటు ఎవరైనా నేర్చుకుంటా అంటే వాళ్ళని వద్దని చెప్పి నేర్పి చెప్పండి. ఆ చెడు అలవాట్లకి దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా 10th నుంచి ఇంటర్ డిగ్రీ వరకు దాన్ని మనం కరెక్ట్గా ఉన్నామంటే లైఫ్లో మనం బాగుంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా నేను చూస్తే గతంలో ఒకసారి కూడా వచ్చి ఒకసారి డోర్ టు డోర్ వచ్చినప్పుడు కూడా కొందరితో మాట్లాడా, అప్పుడు కూడా బాగా క్లాసెస్ చెప్తా ఉన్నారు అందరూ కూడా. కాబట్టి ఇటువంటి స్కూల్ ఉపాధ్యాయులు మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, మీరందరూ నుంచున్నారు కాబట్టి బాబు తమ్ముడు ఒకటి నుంచున్నది కూడా కష్టంగా ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సోదరి సోదరిమణులకి అదేవిధంగా ఉపాధ్యాయులకి అధికారులకు కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.